హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగల్ మిహిరా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు లాయర్ డిష్ వాషర్ని అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలో ఎన్ని గిన్నెలు పడతాయో చూపిస్తాను డిష్ వాషర్కి మనం ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేం అందుకే మనం ఒక ప్లంబర్ని తీసుకొస్తే అతను డిష్ వాషర్కి వాటర్ ఫెసిలిటీ ఇస్తాడు డిష్ వాషర్ ఉపయోగించడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు చాలా ఈజీ మనం గిన్నెలు ఒకదాని పక్కన ఒకటి సర్దుకోవాలి ఒకదానిపై ఒకటి సర్దుకోకూడదు మనం ఎంత జాగ్రత్తగా సర్దితే అన్ని ఎక్కువ గిన్నెలు పడతాయి ఈ వాషర్కి త్రీ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ కింద పెద్ద పెద్ద గిన్నెలు పైన చిన్న గిన్నెలు ఆ పైన కట్లరీ పెట్టుకోవడానికి వీలుగా మూడు వేరు వేరు కంపార్ట్మెంట్స్ ఇచ్చారు ఇది ఫోర్టీన్ ప్లేస్ డిష్ వాషర్ ఫ్రెండ్స్ అంటే ప్లేట్స్ ఫోర్టీన్ బౌల్స్ ఫోర్టీన్ స్పూన్స్ ఫోర్టీన్ ఇలా ఫోర్టీన్ ఫోర్టీన్ పెట్టుకోవచ్చట షాప్ వాళ్ళు చెప్పారు ఈ డిష్ వాషర్ కొన్నప్పుడు ఫోర్ పీపుల్కి సరిపోతుందని చెప్పారు ఫ్రెండ్స్ షాప్ వాళ్ళు అందుకే మమ్మీ తీసుకుంది కానీ మాకు చాలా పెద్ద అయిపోయింది ఎందుకంటే మేము ముగ్గురమే ఉంటాం కదా డిష్ వాషర్స్కి మనం గిన్నెలతోమే లిక్విడ్ అంటే ప్రెల్ విమ్ అలాంటి లిక్విడ్స్ వాడకూడదు దీనికి మూడు వేరువేరుగా డిటర్జెంట్ అని రిన్సేడ్ అని సాల్ట్ అని ఉంటాయి ఫ్రెండ్స్ అవి మనం అమెజాన్లో పర్చేస్ చేసుకోవాలి గిన్నెలు మనం డైరెక్ట్గా పెట్టకూడదు అందులో ఉన్న డస్ట్ అంతా తీసేసి పెట్టాలి ఇందులో అల్యూమినియం బ్రాన్స్ నాన్ స్టిక్ లాంటివి పెట్టకూడదు ఫ్రెండ్స్ స్టీల్ గ్లాస్ ఐటమ్స్ బాగా క్లీన్ అవుతాయి ఇది సెవెంటీ డిగ్రీస్ హాట్ వాటర్తో గిన్నెలని క్లీన్ చేస్తుంది ఇంకా వేడి ఆవిరితో గిన్నెలను ఆరబడుతుంది కాబట్టి అనేవి చాలా హైజనిక్గా ఉంటాయి డిష్ వాషర్ కంపార్ట్మెంట్ అడుగున డస్ట్ కలెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి వాష్ తర్వాత దాన్ని ఒకసారి మనం తీసుకొని వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం పొరపాటున ఏమైనా గిన్నెలో డస్ట్ అనుకోండి అది ఆ డస్ట్ కలెక్టర్లో కలెక్ట్ అవుతుంది ఇది అన్ని గిన్నెలని బాగా క్లీన్ చేస్తుంది కానీ మాడిపోయిన గిన్నెలని మిల్క్ బాయిల్ చేసిన గిన్నెలని బాగా క్లీన్ చేయదు అల్యూమినియం అన్నారు కానీ మమ్మీ పప్పు చేసే చిన్న కుక్కర్ చాలాసార్లు పెట్టింది అది బాగానే ఉంది డిష్ వాషర్లో టూ బ్లేడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పైన ఒకటి ఒకటి మనం గిన్నెలు సర్దేసిన తర్వాత ఆ బ్లేడ్స్ని తిప్పితే ఫ్యాన్లా తిరుగుతూ ఉంటాయి మనం తిప్పినప్పుడు ఆ బ్లేడ్స్ ఈజీగా తిరగాలి ఆ బ్లేడ్స్కి ఏమైనా అడ్డం వస్తే మళ్ళీ నీట్గా అన్నీ సర్దుకోవాలి ఎందుకంటే ఆ బ్లేడ్స్ సరిగ్గా తిరగకపోతే డిష్ వాషర్ పని చేయదు డిష్ వాషర్లో యూజ్ చేయడానికి మమ్మీ మూడు అమెజాన్ నుంచి తీసుకుంది ఈ కాంబో ప్యాక్ ఫోర్ సెవెంటీ రూపీస్ డిష్ వాషర్ డోర్లో ఒక బాక్స్ ఉంటుంది అందులో ఒక దాంట్లో రిన్ సైడ్ వేసుకోవాలి ఇంకో దాంట్లో డిటర్జెంట్ వేసుకోవాలి డిటర్జెంట్ని మనం ఎవ్రీ వాష్కి యూజ్ చేయాలి రిన్ సేడ్ టూ వాషెస్కి ఒకసారి యూజ్ చేయాలి సాల్ట్ మాత్రం లోపల డస్ట్ కలెక్టర్ పక్కన చిన్న బాక్స్ ఉంటుంది అందులో వన్ కిలో నింపితే వన్ టూ టూ మంత్స్ వస్తుంది ఫ్రెండ్స్ డిష్ వాషర్కి ఎక్కువ కరెంట్ ఏం అవ్వదు ఫ్రెండ్స్ ఒక యూనిట్ అవుతుంది ప్రతి వాష్కి మనం గిన్నెలని చేత్తో వాష్ చేసేటప్పుడు చాలా ఎక్కువ నీళ్ళు అవుతాయి కానీ డిష్ వాషర్లో కొన్ని వాటర్తోనే గిన్నెలు శుభ్రంగా కడిగేస్తుందట మమ్మీ గిన్నెలన్నీ లోడ్ చేసేసింది ఇప్పుడు డిష్ వాష్ని ఏ విధంగా ఆన్ చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని ఫ్లెగ్ పెట్టుకొని మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత పవర్ బటన్ నొక్కాలి ఫస్ట్ ఇందులో ఉన్న ఫంక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆటో ప్రోగ్రామ్లో పెడితే మనం పెట్టిన గిన్నెలు బట్టి అదే టైం సెట్ చేసుకుంటుంది ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో ఎక్కువగా ఆయిలీగా ఉన్న గిన్నెలు పెట్టాలి ఫ్రెండ్స్ నార్మల్ అంటే నార్మల్గా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ నైంటీ మినిట్స్ ప్రోగ్రాంలో వన్ అవర్ థర్టీ మినిట్స్లో వన్ వాష్ అయిపోతుంది ఫ్రెండ్స్ మమ్మీ ఎక్కువగా ఇదే ఉపయోగిస్తుంది గ్లాస్ ప్రోగ్రాంలో మనం అన్ని గ్లాస్ ఐటమ్స్ పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ర్యాపిడ్ ప్రోగ్రాంలో థర్టీ మినిట్స్లో ఒక వాష్ అయిపోతుంది ఇప్పుడు మమ్మీ ఇన్ని గిన్నెలు పెడుతుంది కదా ఇది నైంటీ మినిట్స్లో పెడుతున్నాం ఇప్పుడు ఇన్ని గిన్నెలు పెట్టింది కదా మమ్మీ దీన్ని నైంటీ మినిట్స్ వాష్లో పెడదాం గిన్నెలు ఎలా శుభ్రమయ్యాయో చూపిస్తాను మీకు ఇందులో మనం డ్రై ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అదే మామూలుగా డ్రై చేసేస్తుంది కాకపోతే ఇంకా ఫాస్ట్గా డ్రై అవ్వాలంటే ఆ ఆప్షన్ పెట్టుకుంటే ఫాస్ట్గా డ్రై అవుతాయి ఇందులో హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్ హాఫ్ లోడ్ పెట్టుకుంటే అంత ఉపయోగకరం ఏమి ఉండదు ఎందుకంటే హాఫ్ లోడ్ పెట్టినా సరే సేమ్ టైం తీసుకుంటుంది మనం వాషర్ అయిపోగానే ఓపెన్ చేయకూడదు ఎందుకంటే దాంట్లో నుంచి వేడి వేడి వస్తే ఒక థర్టీ మినిట్స్ అలా ఆగి ఓపెన్ చేస్తే బాగుంటుంది మమ్మీ దీన్ని ఇంచుమించు నైన్ మంత్స్ నుంచి వాడుతుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే బాగుంది గిన్నెలు వాష్ అయిపోయాయి ఫ్రెండ్స్ వాష్ అయిపోయి వన్ అవర్ అయింది ఇప్పుడు గిన్నెలు ఎలా వాష్ అయ్యో చూద్దాం అన్నీ బాగా క్లీన్ అయ్యాయి కుక్కర్ కూడా బాగానే ఉంది బాగా క్లీన్ అయింది టీ స్టైనర్ కూడా చాలా బాగా క్లీన్ అయింది ఫ్రెండ్స్ టీ కప్స్ గాజు గ్లాసులు కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా మా మమ్మీ లాంటి వాళ్ళకైతే ఈ డిష్ వాషర్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్